జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते मीरु चूस्तुन्नारु जनम साक्षी ना पेरु रेश्नी प्रांतीय वार्तलकु स्वागतम पेद्दपल्ली जिल्ला लायन्स क्लब आफ् पेद्दपल्ली एलाइट आध्वर्यंलो सरस्वती शिशु मंदिर्लो क्लब सेक्रेटरी सतीश रेड्डी मरियु वारी मित्र बृंदं सहकारंतो लाइब्ररी कोरकु बीरवा मरियु स्टोरी बुक्स वितरण चेशारु ఈ కార్యక్రమంలో సెక్రటరీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు బీరువా మరియు పుస్తకాలు అందించడం జరిగింది వీటిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేశారు అదే విధంగా ఎవరైనా దాతలు ఉంటే ఈ పాఠశాలకు సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వేల్పూరి సంపతరావు సెక్రటరీ సతీష్ రెడ్డి జెడిసి కంకటి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి లైశెట్టి గుజ్జల కుమార్ అనిల్ చారి శ్రీధర్ సయ్యద్ అతీఫ్ కావేటి రాజగోపాల్ మరియు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వారి ఆధ్వర్యంలో సరస్వతి మాత పుట్టినిల్లైన శ్రీ సరస్వతి శిశు మందిర్లో విద్యార్థుల కొరకు లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా మిత్రులు లైబ్రరీ కోసం ఒక కబోర్డ్ అలానే ఇంకా కొందరు మిత్రుల సహాయంతో పుస్తకాలు ఇవ్వడం జరిగింది వీటిని ఉపయోగించుకొని విద్యార్థులు మంచి జ్ఞానం సరస్వతి మాత అనుగ్రహంతో భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో అనేక సరస్వతి శిశు మందిరాలు ఏర్పడ్డాయి ఇందులో భారతదేశంలోనే మంచి విద్యను అందించే శిశు మందిరాలు ఉన్నాయి కానీ మా పెద్దపల్లి శిశు మందిరం ఏంటంటే ఇవాళ తెలుగు మీడియం ఉండేది అనుకోకుండా ఇంగ్లీష్ మీడియం కావాలన్నప్పుడు మారడం లోపల ప్రజల్లో అవగాహన లేకుండా ఇప్పటికూడా బాగానే నడుస్తుంది నేను ఇంగ్లీష్ మీడియం గా భావించి ప్రతి తల్లిదండ్రిని కూడా పెద్దపల్లి జిల్లా వాహనాల హారన్ ధ్వనులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి గాలి కాలుష్యంతో పాటుగా శబ్ద కాలుష్యం విపరీతంగా పెరగడంతో ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించేలాగా ఉండడంతో దీనిని నియంత్రించడానికి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు మల్టీ సౌండ్ హారన్లు ఉపయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేయడం ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించడంతో మల్టీ సౌండ్ హారన్లు ఉపయోగించే వాహనాలపై కొరడా జులిపించారు దానిలో భాగంగా శుక్రవారం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ గేట్ వద్ద ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాలకున్న హారన్లు కాకుండా మల్టీ సౌండ్ హారన్ వినియోగిస్తే ప్రస్తుతం హారన్లను స్వాధీనం చేసుకొని ఆ హారన్ల తొలగింపుకు వాహనదారులకు సమయం ఇవ్వడం జరుగుతుందని వారిలో మార్పు రాక మల్టీ సౌండ్ హారన్లు తొలగించకపోతే వారిపై కేసులు పెట్టి కోర్టుకు పంపి శిక్ష విధించేలా చూస్తామన్నారు ఈ తనిఖీలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బర్ల అనిల్ కుమార్ ఎస్ఐటి శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు చేరియాలలో అంగడి బజార్ రోడ్డును మూసివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అంబేద్కర్ సర్కిల్ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ దళిత సంఘాలు చేపట్టిన ర్యాలీలో పాల్గొని మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ గారు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మరియు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పిఎస్సిఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బండారి శ్రవంతి న్యూనిటి సంపత్ జెడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి బండారి రామ్మూర్తి పిఎస్సిఎస్ చైర్మన్లు గజవెల్లి పురుషోత్తం చదువు రామచంద్రారెడ్డి ఏఎంసీ చైర్మన్ కొట్టే సుజాత రవి రైతు బంధు మండల అధ్యక్షుడు నిదానపురం దేవయ్య వైస్ చైర్మన్ తిరుపతి మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వ్యవసాయ అధికారులు కోఆప్షన్ మెంబర్లు ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు